నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికారి మారినప్పుడల్లా కొత్త హంగులు అద్దుకుంటున్న చీరాల ఎంపీడీఓ కార్యాలయం చీరాల మసీదు సెంటర్లో వృధాగా పోతున్న తాగునీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం విలేకరుల సమావేశంలో టీడీపీ చీరాల ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ప్రకాశం జిల్లా మంతిపాడు మండలం సీతారామపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన సలహాదారులు అజయ్ కల్లం ప్రకాశం భవనం ఆవరణలో ఆజాదిక అమృత మహోత్సవ స్తూపాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజయ్ కల్లం ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు వస్తుంటారు పోతుంటారు బదిలీలపై వెళ్ళే వాళ్ళు ఉద్యోగ విరమణ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు వారి స్థానంలో కొత్త అధికారులు వస్తుంటారు స్థానిక సంస్థలకైతే పాలక వర్గాలు 5 ఏళ్లకు ఒకసారి మారుతుంటారు కానీ కార్యాలయాలేమీ మారవు అవి అక్కడే అలాగే ఉంటాయి ఇది సాధారణంగా జరిగే తంతు అయితే చీరాల మండల పరిషత్తు కార్యాలయం అందుకు విరుద్ధంగా ఉంటుంది అధికారులు మారినప్పుడల్లా కార్యాలయంలో మార్పులు చోటు చేసుకుంటాయి మండల పరిషత్ పాలక వర్గాలు మారినప్పుడైతే ఏకంగా దిశనే మార్చుకుంటుంది అది మార్చుకోదు వచ్చిన పాలక వర్గాలు అధికారులు మార్పులు చేస్తుంటారు గతంలో పాలక వర్గం మారినప్పుడైతే ఏకంగా పడమర వైపుకు ఉన్న ప్రధాన ద్వారాన్ని తూర్పుకు మార్చేశారు ఆ మార్పుకయ్యే ఖర్చు ఎక్కడా అధికారుల లెక్కల్లో చూపకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్కు నష్టం జరిగింది అదే పనులను ఆ తర్వాత జరిగిన నియోజకవర్గ రాజకీయ మార్పుల కారణంగా తిరిగి ప్రధాన ద్వారం యథాస్థానానికి వచ్చింది ఈ మార్పులకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే కావడం విశేషం మండల పరిషత్ అధికారి మారినప్పుడల్లా కార్యాలయ గదులు దిశలు మార్చుకుంటాయి కొత్త హంగులు అద్దుకుంటాయి వాటికయ్యే లక్షల ఖర్చు ఎవరి ఖాతాల్లో చేస్తున్నారో అధికారులకే తెలియాలి పట్టణ ప్రజలకు అందాల్సిన తాగునీరు ప్రధాన పైప్లైన్ ద్వారా వృధాగా పోతుంది అదేదో ఎవ్వరూ గమనించలేని మారుమూల ప్రాంతమేమీ కాదు నిత్యం వందల మంది జనం వాహనాలు తీగే ప్రధాన కూడలిలో తాగునీటి పైప్లైన్ నుండి నీళ్లు వృధాగా పోతున్నాయి ఆ కూడలి మీదుగా ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు నిత్యం తిరుగుతూనే ఉంటారు వృధాగా పోతున్న నీటిలో నుండే వెళుతుంటారు కానీ వృధాను అరికట్టేందుకు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు అదే ప్రాంతంలో ప్రధాన మురుగునీటి కాలువ ఉంది తాగునీరు మురుగునీరు కలిసి రోడ్డుపై వచ్చిపోయే వాళ్లకు అవస్థలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు చీరాల మసీదు సెంటర్ వద్ద మున్సిపల్ వాటర్ పైప్ పగిలి వృధాగా పోతున్న తాగునీటి పైప్లైన్కు మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుని సీబీఐ అధికారులు వేకుజామున దొంగల్లాగా గోడదూకి ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయడం ఏమిటని టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ప్రశ్నించారు వేటపాల మండలం కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నిద్రిస్తున్న అయ్యన్న పాత్రుని లుంగిపైనే తోసుకుంటూ తీసుకెళ్లారన్నారు గతంలో అచ్చెన్నాయుడు చింతకాయల విజయలను ఇదే తరహాలో సీఐడి పోలీసులు అరెస్టు చేశారన్నారు అధికార పార్టీని ప్రశ్నిస్తే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు అధికార వైసీపీ చేస్తున్న అరాచకాలు ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు సమావేశంలో టీడీపీ నాయకులు డేటా నాగేశ్వరరావు కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతవరపు జనార్దన్ టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం గుత్తికొండ సాయి కిషోర్ షౌకతు కొమ్మనబోయిన రజని పాల్గొన్నారు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సీఐడి డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి అకృత్యాల్లో రాత్రి తెల్లవారుజామున అయ్యన్న పాత్రుడి గారి ఇంటి మీద చేసినటువంటి దుర్మార్గం దౌర్జన్యం దమనకాండ గురించి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను ఈ అమానుషం సీఐడి వారిని పెట్టి ఈ రకంగా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా భయభ్రాంతులు చేసి అర్ధరాత్రులు తెల్లవారుజామున వెళ్ళి జనం వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది డైరెక్ట్గా తప్పు చేస్తే పొద్దునైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఇది ఏ రకమైనటువంటి సంస్కృతితో మాకు అర్థం కావటం లేదు ఈరోజు
వాళ్ళ కుటుంబానికి అయ్యన పాత్రుడి గారికి కానీ వారి అబ్బాయి కానీ ఏదైనా కానీ జరగరానటువంటి విషయం జరిగినట్టుగా కానీ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా దీని మీద నిరసన తెలియజేస్తారు ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక దంద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల మద్యం మద్యం మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు అనేక రకాల సమస్యలు ఉండగా సీడి వరకు కేవలం ఇదే కనపడుతుందా ఇంతెందుకు పేదవాడికి ఇచ్చే బియ్యాన్ని కూడా ఈ రోజు నియోజకవర్గాల్లో చాలా దగ్గరలో అమ్ముకుంటున్నారే ఇవన్నీ మీ కంటికి కనపట్లేదా కేవలం ఏదో ఒక మాట మాట్లాడితే సరైనటువంటి డాక్యుమెంట్ చిన్న గోడ దగ్గర ఉన్నటువంటి వివాదానికి సరైనటువంటి డాక్యుమెంట్ చూపించలేదని చెప్పేసి ఈ రోజు తెల్లవారుజామున మీరు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం పెద్దలు ప్రజలు ఎక్కడ చూస్తా ఉన్నారు ప్రజలు తిరస్కరిస్తారు అయినా బుద్ధి రావట్లా మీకు సిగ్గు శరం కూడా రావట్లా ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రజలకి శుభ్రమైన పరిపాలన అందిస్తే మళ్ళీ గౌరవిస్తారు చిత్కారం చేస్తే ఇంటికి పంపిస్తారు మీరంతా సిద్ధం బా ఇంటికి అలా సిద్ధంగా నన్ను తెలియజేసుకుంటూ ఎప్పటికైనా కళ్ళు తెరిచి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఆలోచించండి మనం చేస్తుంది కరెక్టా కాదా సమంజసమా కాదని ఎప్పటికైనా కళ్ళు తెరిచి అయిన పాత్ర కానీ వెంటనే రిలీజ్ చేసి ప్రజలకు మంచి పాలన అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ పరిపాలన మీ పద్ధతి మార్చుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్రమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ పోలీసు డీజీ గారు కానీ ఏజీ గారు వీళ్ళంతా సిబిఐ సిఐడి పోలీసులు కూడా తెలుసుకోవాలా వైసీపీలో పనిచేస్తున్నామా లేకపోతే ప్రభుత్వం పనిచేస్తారు ప్రజలు దావా జరుగుతున్నామా అని చెప్పి ఆలోచన తెలియజేసుకుంటుంది పులివెందులో చేసుకున్నటువంటి దుర్మార్గమైన ఫ్యాషన్ రాజకీయాన్ని ఇవాళ గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని కాకుండా సామాన్య ప్రజలు కూడా ఏదన్నా ఇబ్బంది ఉందని చెప్తే మరి వాళ్ళు కూడా అక్రమమైనటువంటి కేసులు పెట్టి దుర్మార్గంగా వాళ్ళని మరి మీ సిఐడి పోలీసులు చేత పుట్టించి నరకయాత్ర పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు తగిన బుద్ధి చెప్తాం 100%గా ఇంతకు 10 రెట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు కాదు 100 రెట్లు మరి మీరు అనుభవించేటట్టు కూడా మేము రేపు చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి తక్షణమే అయ్యన్న పాత్రను రిలీజ్ చేయకపోతే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి మరి మీ ఇప్పుడు మన అమరావతి అయితే నడి ప్రాంతం అక్కడ ఎటువంటి అక్రమాలకు తాగుటానికి చోటు లేదు అట్లాంటి విశాఖ రాజ్యాన్ని మీరు చేస్తే ఇన్నాళ్ళు బొంబాయిని మనం పెద్ద పెద్ద మాఫియాల చేతుల్లో ఇరుక్కొని ఇప్పుడే ప్రజల్లో స్వేచ్ఛాయులు పిలుస్తున్నారు బాంబే ప్రజలు అట్లాంటి మీరు రేపు విశాఖని మరొక గొప్ప మాఫియా కేంద్రంగా మీరు అక్కడ తయారు చేయబోతున్నారు ఇది చాలా దుర్మార్గం ఇలా ఇవన్నీ కూడా మాటి ప్రజలు పిలిపించి ఇవన్నీ కూడా ప్రజల చేతులతో పరుస్తున్నారని చెప్పి ఉద్దేశంతో మీరు ఏదన్నా భయప్రాంతం చేసి వీళ్ళని అణిచివేస్తే మన ఎవరు కూడా ఈ ఇదిలో పాల్గొనరు ఇట్లా చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజున 65 సంవత్సరాలు అపారమైన అనుభవం కలిగిన రాజకీయ అపారం ఉన్న అయ్యన్న పాత్ర గారు ఈ రోజున చాలా దుర్మార్గంగా ఎందుకంటే ఆయన వయసు దృష్టా కూడా చాలా పద్ధతిగా గమనించాల్సింది పోయి ఆయన ఏమి అనామకమైన ఇదే కాదు గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో ఇదిగా అతను ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఇది ఎట్లాంటి అక్రమ అరెస్టులు చేస్తాం కాదు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి మీరు ఇది తెలుసుకొని రాజకీయం చేయండి రాజకీయం చేయాలి ఎంత కుతంత్రమైన రాజకీయాలు చేయకూడదు ఉత్తరాంధ్ర గవర్నమెంట్ భూముల్ని 25 లక్షల కోట్లకి తాకట్టు పెట్టింది మీరు కాదా అవునా కాదా ఇది ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ముందు ప్రభుత్వం అనేది సాఫీగా మీరు నడపటం ప్రజలకి మంచి చెడులు చేస్తాం చూడండి పట్టాభి గారిని కానీ సోషల్ మీడియా విజయ్ గారిని కానీ అయ్యన్న పాత్ర కొడుకుని కానీ చింతపల్లి విజయ్ గారిని కానీ ఇంతమంది మన అచ్చెన్నాయుడు గారిని రోడ్లో బాగోకపోయినా తీసుకెళ్లి అరెస్టు చేసి చిత్రవదలు చేశారు ఇంతకన్నా పరాకాష్ఠ ఏదీ లేదు మీరు ఏమైనా చేయండి ఎలాగైనా చేయండి అంటే మీ పరిపాలన ఇలాగే ఉండింది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన సలహాదారులు అజయ్ కళం పరిశీలించారు ఆయన వెంట సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్ సర్వేలాండ్స్ సెటిల్మెంట్ రికార్డుల కమిషనర్ సిద్ధార్థ్ జైన్ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఉన్నారు
చేసిన విషయం అన్ని కూడా దగ్గర వచ్చి దానికి జరుగుతున్న ప్రాసెస్ కానీ దాంట్లో ప్రక్రియ ఎలా ఫాలో చేస్తున్నాము, ఈ ప్రజలకి ప్రజల్లో ఉంటున్న రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఈ రీసర్వే కార్యక్రమం వలన పరిష్కారం అవుతుందా లేదా అని దగ్గర వచ్చి స్వయంగా చూడడానికి వచ్చేది చాలా సంతోషం సార్. మీ గైడెన్స్ వల్ల ఇప్పుడు దీనికి రావడానికి ముందు కూడా మనకున్న రెవెన్యూ ఫంక్షన్స్ అందరితో దాదాపుగా 3 గంటలు ఒంగోలు కలెక్టరేట్లో ఈ గురించిన చర్చలన్నీ కూడా చేసుకొని ఈ విలేజ్కి రావడం జరిగింది. ఈ విలేజ్ కూడా ఈ రీసర్వే భాగంలో 13 నోటిఫికేషన్స్ అంటే సర్వే కంప్లీట్ అయ్యి ఫైనల్ ROR కూడా సెటిల్ అవ్వడానికి సెటిల్ ప్రాసెస్లో ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రైతులుగా ల్యాండ్ ఓనర్గా మీరు ఈ రీసర్వే గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏమి ఎలాంటి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వడానికి ఉన్నారు, ఇందుకోసం మీ దరపు నుంచి ఉంటున్న విషయము తెలుసుకోవడానికి స్వయంగా గవర్నమెంట్ నుంచి వచ్చేసి మీకు పాల్గొనడం జరుగుతుంది. సో ఈ రిక్వెస్ట్ చైర్మన్ గారు టు అర్బన్ ఏరియాస్లో కూడా సర్వే మొదలు పెడుతున్నారు. ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీ ఉపయోగించి మొత్తం కూడా రీసర్వే చేసి ఫ్రెష్గా సరిహద్దులు అన్నీ కూడా నిర్ణయించి ఎక్కడన్నా తగాదాలు గొడవలు అనుమానాలు ఉంటే అవన్నీ కూడా సరిదిద్ది ఎక్విప్మెంట్ అంటే డ్రోన్ కాడి నుంచి రోవర్లు అని రకరకాల సామాగ్రి సమకూర్చుకొని పెద్ద స్కేల్లో మనం సర్వే ప్రారంభించాం. దాదాపుగా ఇప్పుడు 6,000 గ్రామాల పైచిలకు ఈ డ్రోన్ ఫ్లయింగ్ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు సెటిల్మెంట్కి వచ్చేదరకు మీ గ్రామంలాగా పూర్తి అయినవి 13 నోటిఫికేషన్ అన్నీ ఇచ్చి ROR రికార్డుకి రెడీగా ఉండి ప్రింటింగ్కి రెడీగా ఉన్నది దాదాపు 1700 గ్రామాలేమో రెడీ అయినాయి. ఇవన్నీ కూడా 1 సంవత్సర కాలంలో ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళి 1 సంవత్సరం కాలంలో పూర్తి చేయాలని. అయితే ఈ చేసే క్రమంలో ఈరోజు ఈ 3 జిల్లాలలో ఎలా ఉంది ప్రోగ్రెస్ అని చెప్పి కనుక్కుంటూ ఈ గ్రామానికి ఎందుకు రావడం జరిగిందంటే పూర్తి అయింది కాబట్టి మనం రైతుల దగ్గర నుంచి తెలుసుకుందాం ఏంటి ఎలా దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. అంటే మేము ఇక్కడ ఏది చెప్పేది కాదు, విందాము అని, ఏమన్నా ఇలా కాదు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకున్నటువంటి ఈ అనుభవంతో ఈ 5-6 నెలలు మీరు చూశారు కాబట్టి దీని అనుభవంతో ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తారు అని చెప్పి వినడానికి వచ్చాను. తప్పితే మేము ఏదో ఇక్కడ లెక్చర్ ఇవ్వడానికి కాదు. అందుకని దయచేసి మీరు ఏం మొహమాటు పడవలసిన పని లేదు. ఇందులో ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కానీ ఇంకా పరిష్కరించ ఇప్పటివరకు పరిష్కారం లేనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తెలుసుకుందామని. ఎందుకంటే మనం ఈ రీసర్వే మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ప్రాక్టికల్ ఇబ్బందులు ఫీల్డ్లో మనం నేర్చుకుని కమిషనర్ గారు మన సాయి ప్రసాద్ గారు దాదాపు ఈ 6 నెలల్లో ఆయన ఎన్ని సర్క్యులర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే ఫీల్డ్కి అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ క్లారిఫికేషన్ అవి బహుశా ఒక 20 సంవత్సరాలలో మొత్తం ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ ఈ 6 నెలల్లో ఇచ్చిన క్లారిఫికేషన్స్ కంటే కూడా తక్కువ అని ఎక్కువ ఇవ్వడం జరిగింది. మనం అటువంటివి చేయాలి అని అంటే ముందు మన సమస్యలు తెలియాలి, ఇబ్బందులు తెలియాలి, అవి తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. మీరు ఇందులో మొహమాటం ఏమి లేదు, ఏ సమస్య ఉన్నా ఇది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందో లేకపోతే ఈ భూమికి ఇటువంటి సమస్య ఉంది దానికి ఏంటి పరిష్కారం ఇటువంటివి మీరు చెప్పగలిగితే దాన్ని బట్టి మేము వెళ్ళి దాన్ని స్టడీ చేసి లీగల్గా కూడా మనం ఫ్రెష్గా ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చుకొని మళ్ళా ఆఫీసర్లందరికీ కూడా దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుని ముందుకెళ్ళడానికి వీలు ఉంటుందని చెప్పి చెప్తాం. ఇంట్లో ఏ సమస్య రాకపోవచ్చు, రాకపోయే సమస్యలు ఏంటంటే కొన్ని దేవాదాయ భూములు ఉన్నాయి, ఆ గతంలో రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి, అంతకుముందు మధ్యలో చుక్కల భూములుగా అట్లా పెట్టడం జరిగింది. అది మా బసవనపాలెం గ్రామం ఎనల్మెడూరు రెవెన్యూలో ఉందండి. దాంట్లో మాత్రం అది కొంచెం ఎప్పుడో గతంలో దేవాదాయ భూములకి ఎంటర్ అయ్యండి, అది ఆన్లైన్ కావట్లేదు. ఇప్పుడు దాన్ని ఆపేస్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా. అంతకుముందు గతంలో కొనుక్కోవడం అమ్ముకోవడం కూడా జరిగినాయి కొంతకాలం, ఆ జరిగినవి కూడా కొంచెం ఆపేస్తున్నారు. అలాంటివి కూడా
అంటే ఇప్పుడు మనకి వెళ్ళాలనుకో దీంట్లో మాత్రం మనకి ఈ దీంట్లో ల్యాండ్ అక్విజిషన్ జరిగిన భూములు మన వాళ్ళు అక్కడక్కడ కొంచెం తేడాలని సరి చేశారు. ఇప్పుడు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏదైనా సేల్ డీడ్ కానీ సారీ పార్టీషన్ డీడ్ కానీ ఆర్ గిఫ్ట్ డీడ్ కానీ రాసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పొలాల్లో కొలిసి మనం డాక్యుమెంట్ రాయడం లేదు కదా. మనం ఒక విస్తీర్ణం రాసుకున్నాం, మనకు ముందు ఉంటున్న డాక్యుమెంట్లు ఏముంటుందో రాసుకొని హద్దులు దారు అన్ని రాసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో అప్పుడు పొలాల్లో మనం యాక్చువల్గా ఎంత ఉంటామని చూడకుండా రకరకాల రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ కార్యక్రమం కింద మనం చేసినది ఏమంటే మీరు ఎంత స్వాధీనంలో ఉన్నారో అది కొలిసి మీకు చూపిస్తాం. ప్రకాశం భవనం ఆవరణలో ఆజాదిక అమృత మహోత్సవ స్తూపాన్ని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజయ్ కల్లం ఆవిష్కరించారు. సిసిఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, సర్వేలాండ్స్ సెటిల్మెంట్ రికార్డుల కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారి మారినప్పుడల్లా కొత్త హంగులు అద్దుకుంటున్న చీరాల ఎంపీడీఓ కార్యాలయం. చీరాల మసీదు సెంటర్లో వృధాగా పోతున్న తాగునీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. అయ్యన్న పాత్రుణ్ణి అరెస్టు చేయడం అప్రజాస్వామికం. విలేకరుల సమావేశంలో టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన సలహాదారులు అజయ్ కల్లం. ప్రకాశం భవనం ఆవరణలో ఆజాదిక అమృత మహోత్సవ స్తూపాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజయ్ కల్లం. ఇవి పిలిచిన విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.